ఆంధ్రప్రదేశ్. గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా కలగలిపి ఉన్నాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గతంలో ఏవైతే ఆంధ్ర రాష్ట్రంగా ఉందో అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్గా ఉండిపోయింది. ఇక తెలంగాణ వచ్చేటప్పటికి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇప్పుడు అది దాదాపు 33 జిల్లాలుగా రూపాంతరం చెందింది. అటు ఆంధ్రప్రదేశ్ కూడా 26 జిల్లాలుగా రూపాంతరం చెందబోతున్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఇవన్నీ భౌగోళికంగా. ఇక ఏదైతే విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు, హక్కులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణకు రావాల్సినటువంటి ఆస్తులు కావచ్చు, హక్కులు కావచ్చు, వాటి పరంగా ఇప్పటికి కూడా ఒక కొలికి రానటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడైతే 2014లో అటు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో, ఇమీడియట్గా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే ఏవైతే ముంపు మండలాలు ఉన్నాయో తెలంగాణలో వాటిని కనుక ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేసినట్లయితే వాటికి పరిహారం విషయంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటుందని భావించి వాటిని ఇమీడియట్గా కేంద్రం ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయడం జరిగింది. దానికి తెలంగాణ గవర్నమెంట్ కూడా అంతగా అపోజ్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. సో ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వద్దాం. ఆ రోజు ముంపు మండలాన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటి నుంచి ఈ రోజు వాడి కూడా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక మాట, ఏదైతే భద్రాద్రి రామచంద్రస్వామి దేవస్థానం ఉందో ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ప్రాంతమేనని, ఇప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా గ్రామాలు కూడా మండలాలు కూడా ఆంధ్రప్రదేశ్లో కలిసినాయి, కానీ ఈ భద్రాద్రి మాత్రం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కలవలేదు, ఎందుకు కలపలేదని చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో ఆ సీతారామస్వామి దేవస్థానం ఏదైతే ఉన్నదో అది కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపితే బాగుంటుందని, ఆ గ్రామం కూడా ఆంధ్రప్రదేశ్ కనుక వచ్చినట్లయితే చాలా గొప్పగా ఉంటుందని చాలామంది భావించారు, అడిగారు కూడా. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. అదేవిధంగా సీతారాములకి తలంబ్రాలు పట్టుచీర సమర్పించేటప్పుడు కూడా కేసీఆర్ దంపతులకు బదులు గవర్నర్ దంపతులు కావచ్చు, మిగతా మంత్రులు కావచ్చు వెళ్ళటం జరిగింది గతంలో కొన్నిసార్లు. సో కేసీఆర్ గారు అంతా కూడా యాదాద్రి భువనగిరి మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారండి. అంటే ఈ యాదాద్రి భువనగిరి జిల్లా మీద, అదేవిధంగా యాదాద్రి ఏదైతే ఉన్నదో గతంలో యాదగిరి గుట్ట, ఆ దేవస్థానాన్ని చాలా గొప్పగా, ప్రపంచంలో ఇటువంటి దేవస్థానం లేదు అన్న విధంగా కూడా దాన్ని నిర్మించాలని తలపెట్టి ఆ రకంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే చాలామంది అనుకుంటూ ఉన్నారు ఈ భద్రాచలం ఏదైతే ఉందో త్వరలో ఆంధ్రప్రదేశ్కి ఇద్దామన్నటువంటి ఆలోచనలో కేసీఆర్ గారు ఉన్నారు ఏంటి అని. అదే ఈరోజు నిజం చేస్తూ కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధాని అటువంటి, అంటే 10 సంవత్సరాలకి మించినటువంటి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఆ రోజు విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. అటువంటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ కొన్ని భవనాలు కేటాయించడం జరిగారు. అందులో సెక్రటరియట్లో ఉన్నటువంటి కొన్ని భవనాలు కావచ్చు, అదేవిధంగా మిగతా కొన్ని గెస్ట్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడ్డాయి, మంచి స్నేహ సంబంధాలు బలమవుతూ ఉన్నాయి. ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు విభజన హామీల్లో ఏవైతే ఉన్నాయో అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కారం చేసుకునే విధంగా ముందుకు అడుగు వేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భవనాలు ఏవైతే ఉన్నాయో చెప్తూ ఉన్నారో వాటిని వినియోగించుకోవట్లేదు కాబట్టి అవి తెలంగాణకు బదలాయిస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో కేసీఆర్ అనే మంత్రిమండలి కోరుతూ ఉండటం, దానికి తగినట్టుగానే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవటం, ఆ తర్వాత ఇమీడియట్గా గవర్నర్ వాటిని తెలంగాణ ప్రభుత్వానికి కేటాయిస్తూ జీవో జారీ చేయడం కూడా జరిగిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్కి మరి ఏమిస్తారు ఏంటి అన్నప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగతా కొంతమంది నాయకులు కావచ్చు బయటకు చెప్పకపోయినా సరే ఆ పత్రికల్లో ఈ పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి. అవేంటంటే నష్టపరిహారం అడుగుతాము, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎంత కొంత మేలు జరిగే విధంగా మేము పోరాడతామని చెప్తున్నారు. కానీ చివరికి జరగబోతుంది ఏంటి అంటే అటు కలియుగ వైకుంఠంగా పిలువబడేటువంటి తిరుమల దేవస్థానం గతంలో తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతూ ఉన్నప్పుడు తమిళనాడుకు చెందకుండా ఆంధ్రానికి అది చెందింది కాబట్టి, అదేవిధంగా అటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, ఇటు సీతారాములు కూడా మన దగ్గరే ఉన్నట్లయితే బాగుంటుందని వీరంతా భావించినట్టుకు అనుగుణంగానే ఇప్పుడు భద్రాచల దేవస్థానం కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్లో కలపబోతున్నటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో చంద్రబాబు ఎన్నోసార్లు కోరినా సరే అటు కేంద్రం కానీ ఇటు కేసీఆర్ కానీ ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే ఆ రకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. త్వరలో భద్రాచలం కూడా ఆంధ్రప్రదేశ్లో కలిసే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబుకి ఏదైతే సాధ్యం కాలేదో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి సాధించబోతుంది అంతా చెబుతూ ఉన్నారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా చాలా ఏవైతే చంద్రబాబు నాయుడు సాధించలేదో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సాధిస్తారని తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు భద్రాచలం దేవస్థానం
గతంలో అంటే బ్రిటిష్ వారి కాలంలో కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, అది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి దేవస్థానమే. అదేవిధంగా దేవస్థానం అందరికి సంబంధించిన కావచ్చు, కానీ ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ వారసులకు చెందినటువంటి దేవస్థానం అది. సో ఇప్పుడు కూడా అది ఆంధ్ర ప్రాంతానికి కనుక వెళ్ళినట్లయితే ఎప్పటి నుంచో వారు కలలుగంటూ ఉన్నటువంటి, ఎప్పటి నుంచి వారు కోరుకుంటూ ఉన్నటువంటి ఆ దేవస్థానం కూడా ఆంధ్రప్రదేశ్కి చెందింది అవుతుంది. జగన్మోహన్ రెడ్డి కీర్తి ప్రతిష్టలు ఒకంత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.